రాధన్న సిరిసిల్ల జిల్లా ఎల్రేడిపూడి మండల కేంద్రంలో కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై మండిపడ్డారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు, నా ఫోన్ కూడా ట్యాప్ అయిందేమోనని, తానంటే తనపై అక్రమ కేసులు పెడుతూ పరువు నష్టం దావా చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గాని రాష్ట్రానికి గాని చేసింది ఏమీ లేదని, దేశంలో నరేంద్ర మోడీ ఏమీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ పాలన సాధ్యమవుతుందని కేకే అన్నారు. ఫోన్లు మాత్రమే మా చేతుల్లో ఉన్నాయి, చేతులు మా చేతుల్లో లేవు. ప్రతి మాట మేము మాట్లాడిన ప్రతి మాట కూడా వాళ్ళు వేదించుకున్న వాళ్ళు ప్రతి మాట విని మమ్మల్ని రాజకీయంగా కట్టడించాలని. దొంగ అయితే వీళ్ళు తోడు దొంగలు రాజకీయంగా. ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ గారు మళ్ళీ ఒక బండి సంజయ్ గారు వస్తారు. ఇవాళ బండి సంజయ్ గారు ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంపీ ఉండి ఈ ప్రాంతానికి ఏమి అభివృద్ధి చేసిందో ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శలు చేసుకోవాలని చెప్తుంది. వారా ఈ ప్రాంతం కాదు, ఈ దేశానికి కూడా నరేంద్ర మోడీ గారు వెలగబెట్టింది ఏందో. మన బ్యాంక్ ఖాతాలకు 15 లక్షల రూపాయలు చెప్పుకుంటారు, అడగాలి కదా. మరి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని పెట్టి మన సంవత్సరానికి మన నిరుద్యోగాలు 1 కోటి ఉద్యోగాలు ఇప్పినా అడగాలి. ఇలా రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే ఢిల్లీ పరిసర వీధుల్లో అనేక మంది రైతులు, వేలాది మంది రైతులు ఇలా ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి వస్తుంటే వాళ్ళ మీద ఏ విధంగా భాషవాయి ప్రయోగించి రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అందరూ కూడా ఒకసారి గమనించాలి. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. కన్న తల్లి కన్న క్రీడలమైన కన్న తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. ఈ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ కన్న బిడ్డ తెలంగాణ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి భారతదేశాన్ని కూడా కాపాడే బాధ్యత కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది.